చంద్రబాబుని విమర్శించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొట్టిపాటి రామకృష్ణ. టీడీపీ కృష్ణా జిల్లా కార్యాలయంలో మీడియాతో ఆయన సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూడలేక ఓ ఉన్మాదిలాగా ఇలాంటి వ్యాఖ్యలు జగన్ చేస్తున్నాడన్నారు. రోజా నిసిగ్గుగా మాట్లాడుతూ కులాలు వారీగా చీలుస్తూ వ్యాఖ్యలు చేస్తుందన్నారు. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. జగన్ నంద్యాల ఎన్నికల ప్రచారం పేరుతో అక్కడ అరాచకం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా జగన్ పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో అందరూ ఖచ్చితంగా జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండించాలని ఆయన కోరారు. పట్టాలి, చంద్రబాబు కాలర్ పట్టుకుంటానని చెప్పి 11/9/2016 చంద్రబాబుకి అంతిమ ఘడియలు అని 22/1/2016 వెంటాడి వెంటాడి ప్రతీకారం తీర్చుకుంటాం, మీ కుటుంబాలు పశ్చాత్తాప పడేలాగా చేస్తాం. ఇది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 8/6/2017 నా వ్యాఖ్యలకి కట్టుబడే ఉన్నానని చెప్పి మరలా 10/6/2017 నేను ఎవరిని మర్చిపోను, 2 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిని అవుతాను అని 26/1/2017 కలెక్టర్ను కూడా జైలుకు పంపిస్తానని 28/2017 చంద్రబాబు నాయుడు గారికి ఉరి తీయాలి అని చెప్పి నిన్న మొన్న అంటే దీనన్నిటికెనకాల ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ది కార్యక్రమాలను చూడలేకే అభివృద్ది కార్యక్రమాలతో వైసీపీ యొక్క ఉనికే ప్రశ్నార్థకంగా మారింది కాబట్టి తను ఎంతో ఆశలు పెట్టుకుని ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి తండ్రి శవం పక్క నుంచే ప్రయత్నాలు మొదలెట్టి ఆఖరికి ఎన్ని చేసినా కూడా ఫలితం దక్కదు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు భౌతికంగా ఉంటా ఇది కుదరదు అని చెప్పి ఒక ఉన్మాదిలాగా ప్రవర్తిస్తా ఉన్నాడు అని చెప్పడానికే ఈ వ్యాఖ్యలు ఆధారం అని చెప్పి చెప్తా ఉన్నాం. అంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ది చేసినందుకు గాను ఈ రాష్ట్రంలో అభివృద్ది కార్యక్రమాలను చేపట్టి రైతాంగానికి సక్రమంగా నీరు ఇచ్చినందుకు గాను అక్కడ నుంచి ఈ కుట్రలవన్నీ ఏదో ఒక విధంగా భౌతికంగా చంద్రబాబు గారిని ఉండకుండా చెయ్యాలి అనేటువంటి పిలుపునివ్వటం జరుగుతూ ఉంది అని చెప్పి చెప్తా ఉన్నాను. రోజా మాట్లాడుతూ ఉంది, కనీసం నిస్సిగ్గుగా కనీసం ఏమాత్రం కూడా ఆ మాటలో తన నాయకుడు మాట్లాడిన మాటలకు పశ్చాత్తాపడకుండా కులాల వారీగా ప్రాంతాల వారీగా మాట్లాడుతూ ఉంది. నిన్న సోమిరెడ్డి గారి గురించి మాట్లాడతా, రెడ్డి కమ్యూనిటీలో పుట్టావు కాబట్టి అని ఒకళ్ళని, కాపు కమ్యూనిటీ అని ఒకళ్ళని, ఇంకొకళ్ళని ఇంకో కమ్యూనిటీలో పుట్టావని ఒకళ్ళని, అంటే ప్రాంతాల వారీగా కులాల వారీగా మతాల వారీగా రెచ్చగొట్టేటువంటి రాజకీయ పార్టీ ఉండటానికి అర్హత ఉందా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. నేను ఇదే ఎన్నికల కమిషన్ ని మీరు ఒకటే చెప్తా ఉన్నాం, ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నటువంటి వ్యక్తి ఉన్మాదంతో అక్కడ ఆ ప్రాంతంలో పర్యటిస్తా అందరినీ రెచ్చగొట్టి ప్రయత్నం చేస్తా ఉన్న వ్యక్తిని మీరు ఏ విధంగా ఎన్నికల ప్రచారంలోకి అనుమతిస్తా ఉన్నారో కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. మీకు సెక్షన్ ఐపీసీ ప్రకారం ఏ విధంగా కూడా మతపరమైనటువంటి ప్రకటనలు కానీ రెచ్చగొట్టేటువంటి ప్రకటనలు కానీ చేయకూడదు అని చెప్పి స్పష్టంగా కోడ్ ఆఫ్ కాంటాక్ట్ లో ఉన్నటువంటి వాట వాస్తవమా కాదా దాన్ని గమనించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఇప్పటికే ఎన్నికల కమిషన్ కి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. మరలా మేము ఎందుకంటే ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి కోడ్ ఆఫ్ కండక్ట్ అక్కడ అమల్లో ఉంటుంది కాబట్టి అక్కడ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలన్నా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి మరి ఎన్నికల కమిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, దాని బాధ్యత తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పటికే ఒక్క రూపాయి కూడా